ఇప్పుడు పిల్లలు పెరుగుతుంటే మీరు గమనించండి, స్నేహాలు వస్తాయి. 18 ఏళ్ళు దాటాక స్నేహాలు ఉంటాయి కదండి. స్నేహాలు 3 రకాలుగా ఉంటాయి భారతం తెలియజేస్తుంది మనకి. స్నేహానుబంధాలు 3 రకాలుగా ఉంటాయి. 1 విఫల స్నేహం, 2 సఫల స్నేహం, 3 సుఫల స్నేహం. భారతం ఆది పర్వాన్ని కాస్త విస్తృతంగా పరిశోధనాత్మకంగా చదివితే నాకు తోచింది మాడయ్య అంత గొప్పగా చెప్పాడురా వ్యాసుడు. మన కవులు తిన్నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ ఎంత బాగా నిర్వహించారా ఈ ఘట్టాలని. భారతంలో 3 రకాల స్నేహాలు ఉన్నాయి. మన స్నేహాలు ఇందులో ఏదో మనం నిర్ణయించుకోవాలి. విఫల స్నేహమా, సఫల స్నేహమా, సుఫల స్నేహమా? విఫల స్నేహం అంటే ద్రోణాచార్యుడు ద్రుపదుడు, ద్రుపద ద్రోణుల స్నేహం విఫల స్నేహం. సఫల స్నేహం అంటే దుర్యోధనుడు కర్ణుడు, సఫల స్నేహం. సుఫల స్నేహం అంటే కృష్ణార్జునుడు, సుఫల స్నేహం. ఈ 3 స్నేహాలు మీకు భారతంలోనే ఉన్నాయి. ద్రోణ ద్రుపదుల స్నేహం ఎందుకు విఫలమైంది అర్థమైతే మన స్నేహాలు ఎందుకు విఫలమవుతున్నాయో ఎలా సఫలమవుతాయో తెలుస్తుంది. 20 ఏళ్ళప్పుడు కుర్రాన్ని కానీ అమ్మాయిని కానీ మీరు పలకరించండి, ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్, పెద్ద గొప్ప కాదమ్మా. 20 ఏళ్ళప్పుడు ప్రతివాడు ఫ్రెండ్ అయ్యి, అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు. కానీ 20 ఏళ్ళప్పుడు ఉన్న స్నేహితులు 70 ఏళ్ళప్పుడు కూడా కుటుంబ స్నేహితులుగా ఉండగలిగితే వాళ్ళు నిజమైన స్నేహితులు కింద లెక్క, వాళ్ళు నిజమైన స్నేహితులు. ఇక్కడ మీకు 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళని గమనించండి, ఎటువంటి భేదము లేకుండా వాళ్ళు 20 ఏళ్ళప్పుడు చదువుకున్న స్నేహాన్ని కూడా ఇప్పటికీ మర్చిపోరండి. పూర్వ విద్యార్థులని ఏదో రకంగా కలుస్తూ ఉంటారనమాట, అవన్నీ గుర్తొచ్చుకుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన ఏదో వేరే పెళ్లి చేసుకున్నాడు, వేరే ఊళ్ళో ఉన్నాడు, అమెరికాలో, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఇద్దరు కలుస్తారండి, మాట్లాడుకుంటారు. వాళ్ళ భార్యలు కూడా అంత స్నేహంగానే ఉంటారు. అది స్నేహం. నీ స్నేహం నిలబడ్డం అంటే ఎక్కడ అంటే 20 ఏళ్ళలో మనం చేసిన స్నేహం 70 ఏళ్ళ వరకు ఉండాలి. ఆ పునాది అక్కడ పడాలి. ద్రుపదుడికి ద్రోణుడికి స్నేహం ఎందుకు విఫలమైంది అందరికీ తెలుసు. కథ సాక్షి సూక్ష్మంగా పెడితే ఎక్కడ విఫలమవుతాయో తెలుసు. వాళ్ళు కలిసి చదువుకున్నారు ఓ గురుకులంలో, ఓ రెసిడెన్షియల్ కాలేజీ అనుకోండి, కసేపు దానికే ఉంది. ఓ హాస్టల్ రూమ్ ఇచ్చారు, 5 నెంబర్ రూమ్ అన్నారు, ఇద్దరిని భారేశారు. ద్రుపదుడు మహారాజు, ద్రోణుడు బ్రాహ్మణుడు, అందున పేద బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే చాలు, పేద బ్రాహ్మణుడు అని వేరే చెప్పక్కల, అది పేద బ్రాహ్మణుడు. ఈ ఇద్దరు ఓ చోట ఉన్నారు. అప్పుడు ఏదో కాస్త కలిసి మాట్లాడుకోవడం. అందులో ద్రోణాచార్యుడు కాస్త విలు విద్యలో కాస్త నైపుణ్యం ఉన్నవాడే కదా, చిన్నప్పటి నుంచి ఉంది కదా. అందుకే నేను ద్రుపదుడికి ఏవో కాస్త కోచింగ్ ఇచ్చినట్టుగా చెప్పేవాడు, విషయాలు రహస్యాలు ఇంపార్టెంట్ చెప్పినట్టుగా చెప్పేవాడు. దానికి కరిగిపోయేనా, ఇగో ద్రోణ ఏమనుకోకే, ద్రోణ నేను తర్వాత రాజును అవుతాను, అవన్నీ వేరే విషయాలు, కానీ నీకు జీవితంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే నా దగ్గరికి రా, నేను చూసుకుంటా. ఆ సమయాల్లో కాలేజీల్లో ఉన్నప్పుడు చేసే వాగ్దానాలు అలాగే ఉంటాయి. యువతరం దాన్ని నమ్మేయకూడదు. మా క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనకూడదమ్మా. క్లోజ్లో సీ తీసేస్తే లూజు, అది గమనించాలి. క్లోజ్ ఫ్రెండే లూజ్ ఫ్రెండ్ అయిపోతాడు సీ పోగానే, ఒక అక్షరం తేడా. ఇంగ్లీష్ కూడా గొప్పగా పెట్టాడు పేరు. క్లోజ్ ఫ్రెండ్ అని ఎవడన్నా అంటున్నామంటే మన్నాడు వాడు లూజే, సీ పోయింది. ఏమిటి క్లోజు, దేంట్లో క్లోజు? ఇవాళ ఇవాళ యువతరం స్నేహాలు ఎలా ఉన్నాయంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఫాలోయింగ్ ఉంటే క్లోజ్ ఫ్రెండ్, ఫాలోయింగ్ రోజు ఫాలో అవుతాడు. ఎందుకు ఫాలో అవ్వడం పని లేక? మన ఏమైనా ఆపదొస్తే ఏమైనా సాయం చేస్తాడా? మంచి మంచి సలహా ఏమైనా ఇస్తాడా? పాపాన్ నివారయతి యోజయతే హిత హితాయ గుహ్యంచ గోహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపత్కథం నచ జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంత. భక్తుగారి సుభాషితాల్లో చెబుతారు స్నేహితులంటే ఎలా ఉండాలి, స్నేహితురాలంటే ఎలా ఉండాలంటే పాపాన్ నివారయతి, తప్పు పని మనం చేస్తుంటే సలహా ఇవ్వాలి వెంటనే. చదువుకునే స్నేహితులు ఎవడైనా ప్రేమలో పడి చదువు పాడు చేసుకుంటే పక్క స్నేహితుడు సలహా ఇవ్వాలి, ఎవరే మీ నాన్న ఇక్కడ ఎందుకు పెట్టారా, ఎంత కష్టపడి కడుతున్నారా, నువ్వు ఎలా ఉంటే ఎలాగా అని చెప్పాలి. అంతేగాని మీ ఇద్దరు వెళ్ళండి పనులు ఎప్పుడైనా మా రూమ్కి వచ్చేయండి, నేను పక్కేస్తాను చెప్పకూడదు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న స్నేహాలు అవే. ఈ తండ్రికి ఆ తండ్రికి తెలియకుండా వీళ్ళిద్దరూ మాయలో పడిపోయి క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ దీనిక పక్క వేయడానిక. చదువుకునేప్పుడు ఈ వేషాలు ఏంటి? అసలు తప్పు చేయకుండా చూడాలి, మేలు చేసేలా చూడాలి. అంతేకాదు స్నేహితుల్లో కొన్ని లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, గుహ్యంచే గోహతే రహస్యాన్ని దాచిపెట్టాలి. గుణాలు ప్రకటీకరవచ్చు, మంచి గుణాలు ఉంటే ప్రకటించు, అన్ని చెప్పకూడదు బయటికి. నా స్నేహితురాలే కానీ అని వాగేయకూడదమ్మా. నీ స్నేహితురాలైతే నువ్వు చెప్పకూడదు రహస్యాన్ని, దాచే ఆ విషయం. ఎందుకంటే అమ్మాయి ఇబ్బంది పడుతుంది, మంచిదైతే చెప్పచ్చు. అంతేకాదు ఆపద్గతం మధ్య జగాతి, వాళ్ళు అప్పుల్లో పడ్డారు, అప్పుడు స్నేహితులు సాయం చేయాలి. దేనికి లేదా స్నేహం పని లేక? స్నేహం అంటే నూనె అని కూడా అర్థం ఉంది, జుడ్డ స్నేహం అంటే. ఎందుకు ఆ నూనె? నూనె దీపం వెలగాలి కదా, ఆపదలో మనం ఆదుకోవాలి. లేనప్పుడు స్నేహం ఎందుకండి?
దదాతి కాలే, సరైన సమయం వచ్చినప్పుడు సాయం చేయాలి. ఈ ఆరు లక్షణాలు లేకపోతే స్నేహం ఏమిటి? ద్రౌపదుడు ద్రోణుడు ఎక్కడ దెబ్బతున్నారు? కాలేజీలో ఉండి ఓ కంచంలో దిగి ఓ మంచంలో పడుకునే రోజుల్లో చేసిన వాగ్దానాలని ఈ వెర్రి బ్రాహ్మడు నమ్మేసాడు. అలా నమ్మేయకూడదు. అప్పుడు ఏవో అంటారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు అంటూనే ఉంటారు అలాగే, అవన్నీ నమ్మేయకూడదు. నమ్మేశాడు. తర్వాత దీనికి నిజంగానే కృపాచార్యులు అశ్వత్థామ పుట్టిన తర్వాత కృపాచార్యుల భార్య కృపిని పెళ్లి చేసుకున్నాక చెల్లెల్ని, అశ్వత్థామ పుట్టాక ఏదో మామూలు పేద కుటుంబం కింద అలాగే నడిచిపోతూ ఉంటే ఆయన దారిని ఆయన బతుకుతూ ఉంటే పాలు కూడా లేని స్థితి వచ్చింది. అశ్వత్థామ తల్లి పిల్లాడికి పాలు ఇవ్వలేని అనారోగ్యంతో ఉంది. పాలు కావాలి, ఆవులు కావాలి, ఈయన దగ్గర ఆవులు లేవు. విద్య అంటే ఉంది, ధనుర్బాణాలు ఉన్నాయి, ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి? మా ద్రౌపదులు ఉన్నారు కదా అని వెళ్ళాడు. ఈయన ఏదో వెళ్ళకూడని సమయంలో వెళ్ళాడు, ఆయన మొత్తం తిరస్కరించి పంపించాడు. అప్పటి నుంచి చూడండి ఎక్కడ తేడా వచ్చిందో, ద్రౌపదుడు తిరస్కరించడం ఒక తప్పే కాదనడానికి లేదు, కానీ వెళ్ళిన సమయాన్ని బట్టి కూడా ఉంటాయి. మహారాజులు, రాజకీయ నాయకులు, మంత్రులు, నాయకులు ఉంటారే, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో మనం తెలుసుకోవాలి. అసలు ఎన్నికల రోజులు అయ్యే వరకు ఎవరిని కలవకుండా ఉండడం మంచిది. ఏ పని అవ్వదు మనకి, లేని పని చెప్పకూడదు. 11 తారీఖు దాటేకి కలవడం ఎవరిని, వాళ్ళ హడావుళ్ళు వాళ్ళు ఉన్నారు, మనం ఏదైనా చెప్తే వింటారు కానీ చేయలేరండి. ఎంత బంధుత్వం ఉన్నా చేయలేరండి. పెళ్లికి రాకపోయినా బాధపడకూడదండి. ఇప్పుడు రాలేరు వాళ్ళు, ఈ పెళ్లికి వస్తే ఓట్లు పడతాయని అడుగుతారు వాళ్ళు కూడా వాళ్ళది. అందుకని ఇంకా పిలుస్తాం, మర్యాదకు పిలుస్తాం, వస్తే వస్తాను లేకపోతే. అందుకు మా తోడుళ్ళు అయ్యిండు కూడా మాకు రాలేదు అనకూడదమ్మా, రాలేదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళది. రాజులతో రాజకీయ నాయకులతో వ్యవహరించే విధానం వేరు. సమయం చూసుకుని వెళ్ళాలి, మనకి పని అయ్యే సమయం చూడాలి, ఎవరి చేతనన్నా ముందు కబురు పంపించాలి, పని అవుతుందో లేదో తెలుసుకోవాలి. ఏమీ లేకుండా వెళ్ళిపోయి కష్టపట్టేస్తే ఈయన వెళ్ళిపోయాడు, ఆయన ఏదో అనేసరికి పౌరుషం వచ్చేసింది. కక్ష పెట్టేసిన ఒక బ్రాహ్మణుడికి, సత్వగుణ ప్రధానంగా జీవితాన్ని గడపవలసిన బ్రాహ్మణుడికి అంత కక్ష ఉండకూడదు. ఈయన దాన్ని మనస్సులో పెట్టుకుని నాకు రెండవలు ఇవ్వలేదు. తర్వాత ఆయన భీష్మాచార్యుడు ఈయనకు ఉద్యోగం ఇచ్చాడు. కౌరవ సామ్రాజ్యంలో ఈయన కులగురువు. రెండవలేం కర్మమా, 2000 ఆవులు ఇచ్చాడు. అబ్బే అయినా కానీ బ్రాహ్మణికి మనస్సులో పట్టేసింది ద్రుపదుడు అవమానించాడు. ఏడు రెండావుల గురించా, అంత కక్ష అవసరమా? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. అతి బంధాలు అక్కడ దెబ్బతింటాయి, వదిలేయాలి ఆ విషయాన్ని. అక్కడ అయిపోయింది, వదిలేయి. అంతకైతే ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఆయన ఏదైనా అడిగితే నువ్వు ఇవ్వలేదుగా, నేను ఎందుకు ఇవ్వాలి ఒక మాటని. దాన్ని మనస్సులో పెట్టి పిలిచేసుకునే సత్వగుణ సంపన్నుడైన ద్రోణాచార్యుడు రజోగుణ సంపన్నుడైపోయాడు. రజోగుణం పెరిగిపోయింది, అది క్రమంగా తమోగుణంగా మారిపోయింది. ఎందుకంటే ఈయనలో రజోగుణం బాగా ఉంది, ఈయనకి పుట్టిన అశ్వత్థామలో తమోగుణం విపరీతంగా ఉంది. ఎందుకంటే ఈయన సత్వగుణ స్థాయి కాదు, రజోగుణం వచ్చేసింది. అప్పుడు అశ్వత్థామ పుట్టాడు. రజోగుణం అంటే పోటీలు పడ్డం, కక్షలు కార్పణ్యం చేయాలి. తమోగుణం అంటే హత్యలు, ఉగ్రవాదాలు. అశ్వత్థామ చేసిన పనులన్నీ అవే సుమారుగా. అంటే తండ్రి రజోగుణంలో ఉండడం వల్ల కొడుకు తమోగుణంలో వెళ్ళాడంటే మనం జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారమ్మా. భార్యాభర్త ముందు గుర్తు పెట్టుకోవాలి. లేచేటప్పుడు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అడ్వాన్స్ అవుతారు కదా, మరి మనం తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా. అందుకని తల్లిదండ్రుల ఇంట్లో లేచేటప్పుడు కాస్త ప్రసన్నంగా లేవగానే భార్య భర్త ఏమండి శుభోదయం అని హాయిగా అన్నారు. ఏమయ్యా లేచావా అని ఈయన కూడా అన్నారు. అంతే తప్ప లేవకి ఏమవుతుందనో ఏడు మొహాలతోడో కాదమ్మ లేవడం. భార్య లేవగానే ముందు భర్తని కొత్తగా పెళ్ళైన రోజుల్లో లేదా కాలేజీలో ప్రేమించిన రోజుల్లో ఎలా పలకరించిందో అలా పలకరిస్తే ఆ భర్త బాగుంటుంది. 30 ఏళ్ళే కాపురం అయినా సరే అలాగే పలకరించాలి. పొద్దున్న లేవగానే ఓ చెలోక్తి, ఓ సరద, ఓ సరసం. ఇంకీ వయస్సులో ఏమిటి, పర్వాలేదమ్మా, ఇప్పుడే తప్పు పని ఏం చేయలేదు. ఇక్కడ బయట వాళ్ళతో 100 సరసాలు ఆడతాం మనం. ఇక్కడ ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ముందు ఒక గౌరవం, ఓ శుభోదయం అన్నాం. ఏమిటో మీ మొహం చూసి పొద్దున్నే మొహం కడుక్కోకపోయినా భర్త మొహం ఎంత బాగుందో అని భార్య అంటే వెలిగిపోతాడమ్మా సూర్యనారాయణ మూర్తిలాగా. అబ్బే పొరపాటు కూడా భార్యల నోట ఆ మాట రాదు. రోజు చూసే మొహమే ఆవదం మొహం అని కూర్చోవడం. ఇక్కడ రోజు చూడకపోతే కొత్త వస్తాడా? ఏం మెచ్చుకుంటే ఏం పోయింది? మెచ్చుకుంటే ఏం పోయింది? అక్కడ ఎదురుగా ఎవరైనా సూర్యనారాయణ మూర్తి కనపడతారండి. భర్త అక్కడ ఉంటే అచ్చం ఇగుమలేనే ఉన్నాడంటే ఎంత లావు అయిపోతాడమ్మా, 2 కేజీలు పెరిగిపోతాడు అనుమానలేదు. ఇంకా ఆ మాత్రపు మాట భార్యనైనా అంతే, చాలా సరదా. లేవయ్యా బాబు కాఫీ పెట్టాలి కదా, బాబు నువ్వు పెట్టే కాఫీ అద్భుతంగా ఉంటుంది అని అంటే 3 కాఫీలు పెడతారు ఒకటేమిటి. చాకరీ చేయడానికి ఎవరో ఆడాళ్ళు వెనకాడరండి. కాస్త ప్రశంస, కాస్త గుర్తింపు, ఏం ఆ మాత్రం లేదా? బయట ఎవరింటారన్నా కాఫీలు ఇస్తే ఓ పొగిడేస్తాం. అక్కడ మరి ఇక్కడ చేయలేము ఆ పని.
ఆ మాత్రపు మాట ఉంటే భార్యాభర్తల మధ్యలో అటువంటి పిల్లలు చూస్తున్నారు ఇక్కడ. మా అమ్మ నాన్న ఎప్పుడు దెబ్బలాడుకోవడం మేము చూడలేదు, మా అమ్మ ఎప్పుడు ఏదో గౌరవంగా ఉంటుంది మా నాన్నగారి పట్ల, మా నాన్నగారు ఎన్ని జోకులు వేస్తారో మా అమ్మతోడు సరదాగా. వెంటనే అప్పుడు ఆ కొడుకు కోడల కాపురం ఎప్పుడు విడిపోదమ్మా విడిపోదమ్మా హాయిగా ఉంటారు వాళ్ళు, హాయిగా ఉంటారు. వాడికి భార్యను ఎలా చూడాలో తెలుస్తుంది. ఎంతసేపు భార్య అంటే అవమానించడం ఏడిపించడం కాదండి, గౌరవించడం ప్రేమించడం సరసమాడడం. ఎందుకు ఇన్ని కావ్యాలు వచ్చాయి, ఇన్ని పురాణాలు వచ్చాయి, భార్యతో సరసం భర్తతో సరసం తెలియకపోతే దేనికి ఇవన్నీ? ఒక కార్తీక మాసంలో కూర్చొని చదువుకోవడానికి, అప్పుడు కూర్చొని మొత్తం గుడిమెట్ల మీద కూర్చొని ఒక్కొక్కళ్ళు పుస్తకాలు చదివేస్తారు ఇక్కడ. ఓ పుణ్యం 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 పుణ్యం, ఎక్కడదో ఈ పుణ్యం తెలియదు నాకు. అది నీ జీవితం కోసం చదవాలంటే జీవితం కోసం ఎందుకండి, ఏమైనా పుణ్యం వస్తుందండి అంతే కొడవాలి, అందులో జీవితమే ఉంది. అందుకే ద్రౌపదుడు ద్రోణుడు స్నేహం దెబ్బతింది. రజోగుణం ఎంత పెరిగిపోయిందంటే ద్రోణాచార్యులకి ఈ రెండవల కక్ష కోసమే కౌరవ తర్వాత ఆయన కురుకుల విద్యాభ్యాసం అయిన తర్వాత అర్జునుడు వచ్చి గురుదక్షిణ ఏం కావాలంటే ద్రౌపదుడిని బంధించి తీసుకురా అంత అవసరమా అండి. అప్పటికా గొడవ జరిగి 10 ఏళ్ళు అయింది, పోనీ తీసుకొచ్చారు అది అయిపోయింది. ఏదో ఒక మాట అలా అని ఏమయ్యా వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే అంతటి మహారాజులకు ఇగతి పట్టనే అహహ అని పొడుగు పాడాలని కందపద్యం. ఈయన కందం పాడాడు, వాడికి దురదక్కిపోయింది మొత్తం కందకి దురద కదా, మరి ఒళ్ళు మండిపోయింది ఆ రాజుకి. వెంటనే తపస్సుకి వెళ్ళాడు, వాడు చేసిన తపస్సు చూడండి ద్రుపదుల యొక్క తపస్సు. ఒక్క మన మనస్సులో మార్పు దుర్మార్గపు ఆలోచన జీవితాన్ని అలా భ్రష్టం చేసేస్తుందో. వాడు వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే వరమేం కోరాడు అంటే ద్రోణుని చంపే కొడుకు కావాలి, అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి. ఏమాశ్చర్యం అండి, రాజరికం రాజరికమే, వాళ్ళ కోరికలు అలా ఉంటాయి. బ్రాహ్మణుడు కోరినట్టు రాజు కోరతాడా? ఈయన సత్వగుణం, ఆయన రజోగుణం, ఆయన లవ్ లా పాయింట్ లాగాడు. నీకు ద్రోణాచార్యుల మీద కక్ష ఉంటే అర్జునుడు వచ్చాడు కదా, అర్జునుడు కదా నిన్ను ఓడించింది, అర్జునుడిని చంపే కొడుకు కావాలని కోరచ్చు కదా? లేదండి, అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలట. అర్జునుడు నచ్చాడు ఈయనకి, అసలు బాణాలు వేసిన వాడు ఓడించిన వాడు లేడు. వెనకాల వాడిని పట్టుకున్నాడు ఆయన, కింగ్ మేకర్ని పట్టుకున్నాడు కింగ్ రోజు లేచి, ఆయన సంగతి చూడాలి. అందుకని ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలి, అర్జునుడిని పెళ్ళాడే కూతురు కావాలి. దేవతలు అలాగే అంటారు, తథాస్తు సంకల్పం ప్రకారం అలాగే పుట్టారు. ద్రౌపది అర్జునుడిని పెళ్లి చేసుకుంది, దుష్టజ్యుమ్నుడు విచిత్రంగా ద్రోణాచార్యుడు అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజు చెబితే నమ్మి అస్త్ర సన్యాసం చేసి కింద అస్త్రాలు వేసుకుని వాటి మీదే గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉన్న బ్రాహ్మణ్ణి జుట్టట్టుకుని అడ్డంగా ఎరిగి పారేసాడు దుష్టజ్యుమ్నుడు. ఒక్కటే దెబ్బ, పక్కన ఎదురుగా ఉన్న అర్జునుడు కాపాడలేకపోయాడు. కర్మ, కర్మ అంటే ఇదేనమ్మా, ఇది కర్మ, ప్రతిదీ కర్మ కాదు ఇది కర్మ. ఇప్పుడు ఈ కర్మ ద్రోణాచార్యుడు ఎవరి వల్ల వచ్చిందండి? ఆయన చేష్టల వల్లేనా? ఇందులో పూర్వజన్మ ఎక్కడైనా ఉందా? ఈ జన్మలో చేసినవే అంత ఎందుకు పెంచుకోవాలి? రెండు ఆవులు ఓ గోశాలు ఎవడైనా దానం ఇవ్వంటే ఇవ్వడా? అంత చచ్చిపోవాలా దానికోసం? అంత పెంచేసుకున్నాడు విపరీతంగా ఆయన. ఇది ఇందువల్ల ద్రుపద ద్రోణుల స్నేహం విఫలమైంది. కృష్ణ కర్ణ దుర్యోధనుల స్నేహం గమనించండి, సఫలమైంది. సఫలం అంటే అర్థం ఏమిటంటే 20 ఏళ్ల స్నేహం 60 ఏళ్ల వరకు మిగిలి ఉండడం, అది లోకానికి మేలు చేసిందా కీడు చేసిందా పక్కనెట్టండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు కనుక అపార్థాలు లేకుండా కలిసి ఉన్నారు అంటే సఫలమైనట్టే. కర్ణ దుర్యోధన స్నేహం అటువంటిది, సఫలమైంది. వాళ్ళ మధ్యలో ఎప్పుడూ అపార్థాలు రాల, ఎవరో పెడదామని ప్రయత్నం చేసినా కుదరలేదు. కుంతి అంతటి వ్యక్తి శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళు కూడా దుర్యోధనం నుంచి కర్ణుడిని విడదీద్దామని ప్రయత్నం చేసినా ఆ మహానుభావుడు లొంగలేదు, స్నేహధర్మాన్ని కట్టుబడి ఉన్నాడు. అపార్థాలు లేని స్నేహం, అది సఫలమైన స్నేహం. ఆ సాఫల్యం కూడా ఎందువల్ల అయింది అంటే కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరు అక్కడ ఆ స్నేహాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేశారు. అపార్థాలు ఎవరు సృష్టించినా వారు అందులో పడలేదు. ఓ రోజు సాయంత్రం దుర్యోధనుడిని కలుద్దామని కర్ణుడు రాజమందిరానికి వెళ్ళాట, చిత్రమైన ఘట్టం జరిగింది. మా గురువు గారు నండూరు రామకృష్ణమాచార్య గారు సీర్ణ మేఖల అని ఒక ఖండిక రాశారు ఆ ఘట్టం మీద. దుర్యోధనుడిని కలుద్దామని వెళ్ళాడు. ఏదో 4 అంతస్తుల మేడం ఉంటుంది కదా రాజమందిరం అంటే, ఆయన పై డాబా మీద ఉంటాడు ఆయన, చంద్రశాల అని అప్పట్లో కట్టేవారు. చంద్రశాల అంటే దానికి తలుపు ఒక్కటే ఉంటుంది, కిటికీలు ఎక్కువ ఉంటాయి. 4 అంతస్తుల మేడ ఉంటే 4 అంతస్తులు ఉంటుంది అది డాబా మీద. చంద్రశాల ఒక్కటే గది, రాత్రిపూట 9 అయ్యాక ముందు ఆడవాళ్ళు వెళ్ళి ఆ గదిలో పడుకునేవారు, తర్వాత పొలన్నీ అయ్యాక ఈ మహారాజు గారు వచ్చేవాడు, వారిద్దరూ అక్కడ గడిపేవారు. పూర్వం జమీందారీ దంపతులు అలా బతికారు, చంద్రశాలలో వెన్నెల మంచం మీద పడుతుంటే దంపతులిద్దరూ ఆ మంచం మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆ వెన్నెల చూసే రోజుల్లో కాపురాలు వెన్నెల్లాగే ఉన్నాయి, టీవీలు సినిమాలు చూసే రోజుల్లో ఇలాగే చూస్తున్నాయి కాపురాలు తెలుసు.
వెన్నెల డాబాలో బాల్కనీలో పడుతోంది అంటే దంపతులు వెళ్ళి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవాలమ్మా, మిగిలిన పనులన్నీ మానేసి రెండు కుర్చీలు వేసుకుంటే చాలు ప్లాస్టిక్ కుర్చీ. పాత విషయాలన్నీ 5వ తరగతి ముచ్చట్లో 10వ తరగతి ముచ్చట్లో మాట్లాడుకోవచ్చు పర్వాలేదు, కానీ మనలో మన మాట అనుభవం మీద చెబుతున్నా. దంపతులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక అరగంట మాట్లాడుకోవాలి, తర్వాత వెళ్ళిపోవాలి అక్కడ. అరగంట మించిందంటే ఇప్పుడు టీవీలో ఎపిసోడ్స్ మాకు అలవాటు, అరగంటే ఉంటుంది అది, అందులో కూడా 3 బ్రేకులు ఉంటాయి. అరగంట దాటిందంటే అనవసర విషయాలన్నీ వస్తాయి, గొడవలు అయిపోతాయి, మళ్ళీ మర్నాడు అయ్యాల్సి ఉంటుంది. ఈ కూడా తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇంకా ఏంటంటే పని ఉంది, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోవడం, ఇంకా దొరికారు కదా అని కూర్చోబెట్టి మాట్లాడడం మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవడం అన్నీ వచ్చేది. రోజు కూర్చోవాలి కానీ అరగంట దాటకూడదు, టీవీ ఎపిసోడే. సంసారం బాగుంటుంది, అనుబంధాలన్నీ బాగుంటాయి, అంతవరకే ఓవరొద్దు మాటల్లో కూడా. అలాగా దుర్యోధనుడు భానుమతి దేవి అక్కడ చంద్రశాలలో మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటారు రాత్రి వేళ, వాళ్ళ సంసారం బాగుంది. దుర్యోధనుడు పాండవుల్ని ఏడిపిస్తే ఏడిపించవచ్చు, భానుమతి దేవిని ఏడిపించలేదు, వాడు మంచివాడే ఆ విషయంలో, అటువంటి ఆరోపణలు ఏం లేవు. ఆ దశలో కర్ణుడు చూడడానికి వెళ్ళాడు, 4 అంతస్తులు నడుచుకుంటూ వెళ్ళాడు, మరి లిఫ్ట్లు లేవుగా వెళ్ళాడు. ఈయన వస్తుంటే అప్పటికావిడ చెలికత్తితో చదరంగం వాడుతాడు. ఈ స్థితిలో ఈయన వెళ్ళాడు, చూసింది వెంటనే భానుమతి దేవి మంచం నుంచి దిగింది. ప్రాణమిత్రుడు దుర్యోధనుడికి మరో ప్రాణం, గౌరవం సంపద చంపేస్తాడు, విడాకులు ఇచ్చేస్తాడు అనుమానం లేదు అని చెప్పి, రండి రండి కర్ణ మహారాజులు, పైగా అంగమహారాజు, అంగదేశానికి రాజు ఆయన, కేవలం మంత్రి కాదు, కర్ణ మహారాజులు రండి మా వారికి మీరు అంటే ఎంతో ప్రేమ అంటే ఆ మహారాజు ఔదార్యమమ్మా అని ఆయన అంటున్నాడు. చెల్లెమ్మ బాగున్నావా అని పలకరించాడు, బాగుంది. అక్కడ వచ్చాక ఓ చిన్న ఆసనం వేసింది, కూర్చోమంది కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ మామూలుగా మరి ఆయనతో ఇప్పుడు పరాయి మొగాడు, ఎంతైనా స్నేహితుడైనా ఎవరైనా పరాయి మొగాడు, మా పైగా రాజమందిరం స్త్రీలు, మాట్లాడడానికి వీల్లేదు, ఘోష ఎక్కువ, అందుకని ఆవిడ మాట్లాడకుండా అలా నుంచుంటే ఏం చేయాలో తెలియదు, అందుకని మామూలుగా చదరంగం కొనసాగిస్తుంది చెరికెత్తితో. ఈ కర్ణుడికి చదరంగం అంటే ఇష్టం, ఒక్కోసారి మన ఇష్టాలే మన పంపలు ముంచేస్తాయి. అందుకని ఈయన ఏం చేయాలి, క్రమంగా ఆ పీటని చెరికెత్తి పక్కకి జరిపాడు, భానుమతి పక్కకి జరిపితే బాగుండదుగా, అందుకని చెరికెత్తి పక్కకి జరిపాడు, నెమ్మది నెమ్మదిగా చెప్పాడు. ఆవిడ ఆడుతుంటే ముందు చూస్తున్నాడు, పేకాట ఆడే అనుభవం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, పేకాటలో ఆడేవాడి కంటే చూసేవాడికి ఎక్కువైపోతూ ఉంటుంది కంగారు. ఆ మొక్కే ఆ మొక్కే ఈ మొక్కే అంటారు, వీడికి ఎందుక గొడవ, ముక్కు మూసు కూర్చోక, ఆడేవాడి కంటే ఎక్కువ యాక్షన్ చేస్తాడు. నీకు ఎలా తెలిసి ఇవన్నీ అనకండి, పేపర్లో చదివాను. అందుకని చదరంగం ఆడి అంటే మనం పక్కన కూర్చున్నాం, ఒక తిన్నగా ఉండలేం, ఏనుగులు కలిపితే వీటి శకటం కదపాలి, బుర్రలేదు ఏదో చెబుతూ ఉంటాడు అక్కడ, వాడు ఏడుపు వాడు నేడం లేకుండా. అలాగే ఏవో సలహాలు ఇచ్చేస్తున్నాడు. చివరికి ఆవిడ సరిగ్గా ఆడలేకపోతుంది, భానుమతి దేవి నెగ్గుతోంది, ఊరుకా నీకు ఆడటం చేత కదా, ఓడిపోతున్నాం తప్పుకో అని ఆవిడ దిగమన్నాడు. ఈయన ఈయన భయపడి ఆవిడ దిగింది, అక్కడ కూర్చున్నాడు ఈయన మంచం మీద. అయ్యో ఇంతకంటే నేరం ఉందా, స్నేహితులను చూడడానికి వెళ్ళి ఆయన ఆయన భార్య పడుకునే మంచం మీద కూర్చొని ఆయుడితో చదరంగం ఆడతావా, అప్పుడు మా గురువు గారు పద్యం రాస్తారండి నండూరైన, ఎంతటి మాట, స్నేహం విడిపోవడానికి దెబ్బలాటలు రావడానికి విడాకులకి ఇంతకంటే కారణం వేరే అక్కర్లేదు, ఇంకా అపార్థాల నిలయమైపోయింది చంద్రశాల. ఎంతటి మాట, హస్తినగరేశ్వరు పట్టపురాణి అట్టులేకాంత గృహంబునందు నిజకాంతుడు లేని నిశీధిని ఎకశయ్యాంతరవర్తి తమిని అన్యునితో చదరంగమాడు అవ్వింతను తొంగిజోచే విను వీధిని తారకలు అపురంబుగన్. ఎంతటి మాట, వెంటనే హస్తినాపురంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు టీవీల వాళ్ళందరూ, ఎంత జరుగుతుంది ఎంత జరుగుతుంది రండి, దుర్యోధన మందిరంలో 4వ అంతస్తులో క్లైమాక్స్ ఎక్స్క్లూజివ్లీ మా టీవీ మాత్రమే అంట. ఎవరి వ్యాపారం వాళ్ళది కదా ఆ వార్త, అది రాశారండి సరిగ్గా. ఎంతటి మాట, హస్తినగరేశ్వరు పట్టపురాణి హస్తినాపుర సరౌహముడు నవఖండ భూమండలాది మగుట తట గడిత మణిగల నిరంతర నీరాజత నిజపాద వంకీరు హుండేన దుర్యోధనుని సాధ్వి భానుమతి ఇక్కడ ఉందండి. అట్టుడు ఏకాంత గృహంపురందు భర్తతో తప్ప మరొక్కరు మగవాడితో మాట్లాడే అవకాశం లేని ఏకాంత శయ్యామందిరంలో ఉందండి. నిజకాంతుడు లేని నిశీతిని, అక్కడ భర్త లేడండి, పైగా అర్ధరాత్రి సమయం అండి, అప్పటికే 9 దాటిపోయిందండి, 10 అవుతోందండి. ఏకశయ్యాంతరవర్తి, పైగా ఒకే మంచం మీద కూర్చున్నారండి, ఎంత విచిత్రం అండి. తమిని చాలా ఆసక్తితో కాదని లేకుండా అంజునితో చదరంగవాడు, అంజుడైనటువంటి కర్ణుడితో చదరంగ వాడుతోందని తెలిసేసరికి టీవీలు వాళ్ళు చేసిన ప్రచారాలకు ఊళ్ళో వాళ్ళు కాదు ఆకాశంలో నక్షత్రాలు కూడా బాగా వచ్చి కిటికీలను చూస్తున్నాడు మొత్తం అంతా. ఎంత బాగుంది ఎంత బాగుంది, ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది జరుగుతుంది. మరి వెంటనే బోట్ల సప్పుడు అయింది, దుర్యోధనుడు వచ్చాడు.
ఆ వచ్చే సమయానికి ఏం జరిగింది సరిగ్గాను, ఈవిడ కర్ణుడు తెలివితేటల కారణంగా, కర్ణుడు వేసే ఎత్తుల కారణంగా ఈవిడ ఓడిపోతుంది. కర్ణుడు తెలివైన వాడు కదా, ఏదో చేస్తుంది ఓడి. పైగా భయం ఒకటే, ఈవిడ భయం ఏంటంటే ఈనాడు వేస్తున్నాడు దుర్యోధనుడు వస్తే ఇక ఇంతకంటే విడాకుల కీర్తికి వేరే మ్యూచువల్ పిటిషన్ పెట్టేసినట్టే, ఇక ఇంతకంటే అనుమానానికి అవకాశం ఏంటి, ఎంతకాలంగా జరుగుతోంది భాగవతం అంటాడు ఆయన, మహారాజు మందిరం ఇది అని ఆవిడ కంగారు పడుతుంది. అలాగని మానేద్దామంటే దుర్యోధనుడు తత్వం ఎలాంటిది అంటే ఆడమంటే ఆడచ్చుగా, ఆ స్నేహితుడు అంటే విలువ లేదా, వీడు ఏం మాట్లాడతాడో తెలియదు, లేని పోను కూడా అని ఆవిడ కంగారు పడి తప్పుడు తెలుస్తుంది, ఓడిపోతుంది. అప్పుడు దుర్యోధనుడు వచ్చాడు, తక్కువని మంచం నుంచి దిగింది. ఈయన ఆట వ్యామోహంలో ఉన్న దుర్యోధనుడు వచ్చిన పరిస్థితిని ఆయన గమనించలేదు. ఓడిపోయారని ఉక్రోషం వచ్చి పాడిపోతున్నావా భానుమతి అని సరిగ్గా వడ్డాణం దగ్గర పట్టుకున్నాడు. ఎక్కడ చెయ్యకూడదో అక్కడ చేశాడు. ముస్లిం దేశాల్లో అయితే నరికి బారేస్తారు. వడ్డాణం దగ్గర పట్టుకున్నాడు వెంటనే. ఆశ్చర్యకరంగా శీర్ణ మేఖల, ఆ రత్నాలు పొదిగినటువంటి వడ్డాణం ఉంది, ఆ వడ్డాణం జారిపోయింది. రత్న కింకినికారమ్య రచనాదామ భూషిత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటిగితటి రత్న కింకినికారమ్య రచనాదామ భూషిత పద్మరాగ ఉల్లసన్ మేఖలామహస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా సీతలే అని ఏ మహారాణులు మహాదేవుల వడ్డాణాలని వ్యాసమహర్షి కాళిదాసు దండకాల్లో వర్ణించారో అలాగ ఉన్నటువంటి మహాదేవి యొక్క వడ్డాణాన్ని నేను పట్టుకుంటే అది జారింది. అందులో ఉండే రత్నాలు మణులు ముత్యాలు అన్నీ ఆ మందిరం నిండా చల్లా చెదరుగా పడ్డాయి. అప్పుడు చూశాడు కర్ణుడు దుర్యోధనుడిని, పై ప్రాణాలు పైనే పోయి అయ్యబోయ్ ఎంత నేరం చేశాను, ఆట తమకల్లో స్నేహం విడిపోవడానికి మరణశిక్ష పడ్డానికి ఇంతకంటే ఏదైనా ఉందా, ఎంత స్నేహం చూపించిన ప్రాణం కాపాడిన మిత్రుడికి నేను ఎంత అనుచితమైనటువంటి కృతజ్ఞత చెందిస్తున్నాను, ఇక్కడ ఇదా స్నేహం అంటే చచ్చ ఆట మీద తమకం నన్ను ఎంత భ్రష్టుని చేసింది అని అయోమయంగా దుర్యోధనుడికి చూస్తున్నాడు. క్షమించమని అడగడానికి కూడా ధైర్యం లేదు. అసలు ఆయన మనస్సులో ఏముందో తెలియదు. భానుమతి అంతకంటే అయిపోయింది, మన గది పుట్టింటికి వెళ్ళిపోవడమే, పసుపు కొంకాలే, ఇంకేం లేదు. ఇక్కడ పరుపు మంచం మీద జరిగిన నేరానికి పసుపు కొంకం ఖాయం, అక్కడ పుట్టింటికి వెళ్ళిపోవడమే, 2 ఎకరాలు పొలం రాయించుకోవడమే, అయిపోయింది లెక్క అనుకుంది. ఆశ్చర్యకరంగా దుర్యోధనుడు మందిరంలోకి వచ్చి అంతటి మహారాజు కూడా కింద కూర్చుని ఆ మణులు రత్నాలు పూసలు అన్నీ ఏరి ముత్యాలు దోసిట్లోకి తీసుకుని భానుమతీదేవి దగ్గరికి వెళ్ళి, మా మిత్రుడు ఆట తమకంలో దోషం చేశాడు, మన్నించండి మహారాణి అన్నాడు. ఇది దుర్యోధనుడి వ్యక్తిత్వం. స్నేహం విషయంలో అన్ని విషయాల్లో మంచివాడు అనుకోకండి దయచేసి, ఆ విషయం వరకే అంతే. అందుకే వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడినా మనం దుర్యోధనుడిని సమర్థించడం, ఇది సమర్థించాం కాబట్టి గరికపాటి వారు దుర్యోధనుడిని సమర్థించారని పత్రికల వారు రాస్తే నేను చేయగలిగింది. మన అజ్ఞానానికి నమస్కారం. స్నేహం ఒక్క విషయంలో అంతే, ఎంత దుర్మార్గుడో అందరికీ తెలుసు. విషయాన్ని బట్టి సమర్థన ఉంటుందండి. ఎప్పుడు ఒక వ్యక్తిని పూర్ణంగా మనం సమర్థించడం లేదు. ఒక సిద్ధాంతం, ఒక పార్టీ, ఏదైనా సరే ప్రవచనాలు చెప్పే వాళ్ళకి మాకు ధర్మం ఒకటే ప్రధానం, అంటే ఆ ధర్మాన్ని బట్టే మాట్లాడతాం. అలాగే మనం అర్థం చేసుకోవాలి. స్నేహం వాళ్ళది ఎందుకు సఫలమైందంటే, ఎందుకు అక్కడ దుర్యోధనుడు ఆలోచించిన విధానం కనుక ఇలా లేకుండా ఇంకోలా ఉంటే సాంసారికంగా నష్టం కాదు, రాజకీయంగా కూడా నష్టమే. కరుణ ఉండడం ఇంకా వెళ్ళిపోతాడు, అప్పుడు సరిగ్గా వస్తాడు కుంతో కుష్ఠుడు, అబ్బాయి నీ జన్మ వృత్తాంతం అప్పుడు ఇదివరకు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళిపోతాడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. అంత దూరం ఆ మాత్రానికి అపార్థం చేసేసుకున్నాడు, ఎందుకు ఉండాలని వెళ్ళిపోతాడు, ముందే వెళ్ళిపోతే. అందుకని సఫలం, దుర్యోధనుడు స్నేహం విఫలం, కానీ వీళ్ళది సఫలం. సఫలమైతే సరిపోదండి. దయచేసి పెద్దలు వింటున్న వాళ్ళందరూ ఆలోచించండి, స్నేహం అనగానే కర్ణ దుర్యోధనులు, కర్ణ దుర్యోధనులు, దాన వీర సూరకర్ణ అని గొప్ప చెప్పుకోవడం కాదండి. దుర్యోధన కర్ణుల స్నేహం వల్ల ప్రపంచానికి ఏమన్నా మేలు జరిగిందా ఆలోచించండి, ప్రపంచానికి ఏమన్నా మేలు జరిగిందా? ఆ స్నేహం బలంగా ఉండడం కారణంగానే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఆ కారణంగానే 21 లక్షల మంది చచ్చిపోయారండి అంగేయంగా, 21 లాక్స్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్క అక్షౌహిణిలో 21870 రథాలు, 21870 గుర్రాలు, 65,000 610 గుర్రాలు, 109,350 మంది సైనికులు. ఈ రకంగా 18 అక్షౌహిణిలు, 11 అక్షౌహిణిలు కౌరవ సైన్యం, 7 అక్షౌహిణిలు పాండవ సైన్యం. రమారమి సైనికుల సంఖ్య లెక్క పడితే గుర్రాలని గాడిదల్ని వదిలేసిన సైనికుల సంఖ్య లెక్క పడితేనే 21 లక్షలు ఉందండి. 21 లక్షల మంది చావుకి కారణమైన స్నేహం. అంచేది ఇది సఫల స్నేహం అయితే కావచ్చు, కానీ సుఫల స్నేహం మాత్రం కాదు. మనం చేయవలసిన స్నేహాలు ఇలా కాదు, లోకానికి మేలు జరగాలి, మనకి మేలు జరగాలి.
మేము జీవితాంతం కలిసి ఉన్నామండి, జీవితాంతం కలిసి ఉన్నాం. ఎందుకు దొంగ లెక్కలు రాయడానిక, ఈయన కంపెనీలు కాపాడడానిక, దేశాన్ని మోసం చేయడానిక, దీనికి నీ స్నేహం ఇక్కడ. మేము 50 ఏళ్ల స్నేహం అండి అంటే ఆయన దొంగ వ్యాపారాలను నేను సమర్థించడానికి ఆ స్నేహం. అందుకోసం కాదు ఇది. కర్ణ దుర్యోధన స్నేహం అంత బలీయమైంది కాబట్టి కృష్ణుడు ఎంత ప్రయత్నం చేసినా కర్ణుడు రాలేదు, కుంతు ప్రయత్నం చేసినా రాలేదు. పోనీ అటు నెగ్గిందంటే లేదు, కర్ణుడు సర్వము కోల్పోయాడు. పాండవులు కేవలం కొంతమందిని కోల్పోయారు, కర్ణుడు అటు ఇటు కోల్పోయాడు. రెండు విధాల దురదృష్టవంతుడు. అన్నదమ్ముల్ని కోల్పోయాడు, అటు దుర్యోధనుడికి చేయగలిగింది లేదు, ఆయన ఓడిపోయాడు. అంటే సఫలమైతే సరిపోదు స్నేహం, సుఫలం కావాలి. ఆ సుఫలమైన స్నేహమే కృష్ణార్జునుల స్నేహం. చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు సఫలమే కాదు, సుఫలమైంది. అందుకే అర్జునుడు కాస్త డీలా పడి ఎలా చెయ్యాలి ఎలా చేయాలి. గాంధీవం సంసదే హస్తాత్వచ్చేవ పరిదక్షితే ఏపదృష్టి శరీరేమే రోమహర్షి జాయతే. కృష్ణ కృష్ణ యుద్ధం చెయ్యాలని లేదయ్యా, నా చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, ఉళ్ళంతా మంటలు వస్తున్నాయ్యా, నన్ను పెంచిన తాతగారయ్యా, నన్ను పెంచిన తాతగారు మట్టిలో ఆడుకుంటుంటే అర్జున 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 రారా, నువ్వంటే నాకెంత ఇష్టమని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడయా, అటువంటి భీష్ముడితో నన్ను యుద్ధం చేయమంటావా, బాణం ఏదో వీల్లేదో తెలియని వాడు పిలిపించి విలిపించి నేర్పి నా శిష్యుల్లో నీ అంతటి వాడు లేడు, జగదేక వీరుణ్ణి చేస్తానని నన్ను జగదేక వీరుణ్ణి చేయడం కోసం ఇంకో వీరుడు ఎరుగోడా పోయి చేశాడయ్యా మా గురువు గారు, అటువంటి వాడితో నన్ను యుద్ధం చేయమంటావా. అశ్వత్థామ ఓ కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నావు, ఎలా చంపమంటావు అశ్వత్థామని, ఈ మమకారాలన్నీ వదిలేసుకోన యుద్ధం కోసమని అర్జునుడు డీలా పడితే కృష్ణుడు ఆపద్బంధువుగా మిత్రుడుగా నిజంగా ఆయన ధర్మం ఆయన చేసేలా చెయ్యాలి కాబట్టి ఒక్కటే ప్రశ్న వేశాడు. భగవద్గీత తాత్పర్యం అంతా ఇక్కడే ఉంది. యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదు, భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహించలేదు. అసలు యుద్ధం చేయనడానికి నువ్వు ఏ కారణాలు చెబుతున్నావో వాటితో యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేయను అనడానికి అర్జునుడు చెబుతున్న కారణాలు ఏమిటి? ఆచార్యాలు మాతులాను భ్రాతృలు పుత్రాలు పుత్ర ముస్తాదైవచ్చ, నా మేనమావులు ఉన్నారు కాబట్టి, నా గురువులు ఉన్నారు కాబట్టి, నా బంధువులు ఉన్నారు కాబట్టి, నా తాతలు ఉన్నారు కాబట్టి యుద్ధం చేయను అంటున్నావు అంతేనా? మరి వెనక మీ ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసినప్పుడు నాలుగు దిక్కులకి మీ నలుగురిని పంపించారే, నాలుగు దిక్కుల్లో ఉన్న వాళ్ళందరినీ వేసేశారే, అప్పుడేలా చేసేవయ్యా యుద్ధం అన్నాడు. బహుమాటలు లేకుండా మాట్లాడుకుందాం. ఆంధ్ర జాతి అప్పటి నుంచి ఉంది. దక్షిణ భారతదేశానికి వచ్చిన సహదేవుడితో యుద్ధం చేసిన జాతి ఆంధ్ర జాతి. 5000 ఏళ్ల క్రితం మహాభారతం జరిగింది, అప్పుడు సహదేవుడితో యుద్ధం చేసిన జాతి ఆంధ్ర జాతి. ఓడామా గెలిచామా వేరే విషయం, పౌరుషానికి ఎప్పుడు ఆంధ్ర జాతిలో లోటు లేదండి. ఇప్పటికీ మనం ఆ పౌరుషంతోనే ఉండాలి ఖచ్చితంగా. గుండు బెదులుగా గుండె చూపించిన జాతి ఆంధ్రకేశరి పుట్టిన జాతి. ఎవరికి భయపడేది లేదు, మనకు కావాల్సినవి మనం ధర్మ మార్గంలోనే సాధించుకుని తీరతాం, కలిసికట్టుగా ఉంటాం, సాధించుకుని తీరతాం. ఆ పౌరుషం అక్కడి నుంచి ఉందండి, సహదేవుడి కాలంలోనే యుద్ధం చేసింది ఆంధ్ర జాతి. అందుకని కృష్ణుడు ప్రశ్నించారు, రాజసూయ యాగం చేసి నాలుగు దిక్కుల్లో మొత్తం చెతగ్గొట్టి పారేశారే, అంటే అందులో మీ మేనమావ లేరు, మీ బంధువులు లేరు, మీ తమ్ముళ్ళు లేరు, మీ గురువులు లేరు, వాళ్ళని కాబట్టి చెతగ్గొట్టేస్తారు. ఇవాళ అధర్మం చేసినా సరే, అవినీతి చేసినా సరే, పెళ్ళాన్ని జుట్టెట్టుకుని లాగినా సరే, వస్త్రాపహరణం చేసినా సరే, 12 ఏళ్ళు అన్యాయంగా మిమ్మల్ని అడవులకు పంపినా సరే, చివరికి అజ్ఞాతవాసంలో విరాటరాజు ఇంట్లో ఉంటున్న చిన్నగా ఉండనీయకుండా చిచ్చెట్టినా సరే, లక్క ఇంట్లో పెట్టి కాల్ ప్రయత్నం చేసినా సరే, ఇవన్నీ క్షమించి క్షమించి క్షమించేస్తావా? మీ తాతగారు కాబట్టి, మీ మేనమావ కాబట్టి. పైగా ఇంకోటి అర్జున గుర్తుపెట్టుకో, నువ్వు యుద్ధం చేయడం లేదు, దుర్యోధనుడు యుద్ధం మొదలుపెట్టాడు. అంతే కదా, మొదలుపెట్టింది వాళ్ళేనండి, కృష్ణరాయు వారిని చేశాడు, 100 పద్యాలు పాడాడు. ఏమన్నాడు గనక, నేనెవరో అవధానం చేస్తుంటే అడిగారు, పరమాత్మ స్వయంగా చెప్పాడు కదండి రాయబారం అంతా, అలా చెప్పినా దుర్యోధనుడు ఎందుకు వినలేదు అన్నాడు. నేను చమత్కారంగా ఓ మాట చెప్పాను, అవధానాల్లో ఆ చమత్కారాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు వచనంలో చెబితే వాడికి అర్థమయ్యేదయ్యా, పద్యాలు పాడాడు ఏం చేయమంట. పైగా ఈయన శ్రీకృష్ణుడు పాత్ర వేసేవాడు 6.5 సూతులు పాడతాడు, ఎందుకంటే వేదిక ఎక్కేముందు 3.5 వేసాడు, అందుకని 6.5 పాడతాడు. ఎక్కేముందు 3.5 ఎక్కే 6.5 పైగా ఎక్కే ఇంకో 6 ఇంకో 6 మంచి పిక్క మీద ఉండడం మరి పట్టు మీద పైన అందుకోవాలి. అందుకని ఈయన పాట పద్యాలు పాడాడు, పైగా పద్యం తక్కువ రాగం ఎక్కువ తీశాడు. అసలు ఏం చెబుతున్నాడో దుర్యోధనుడికి అర్థం కాలేదు, అందుకే ఇవ్వలేదు. లేకపోతే ఏం చెబుతామండి, వాడు బుద్ధి అది, వాడు జీవలక్షణం అది. మరి అంత ప్రయత్నం చేసినా కృష్ణుడు అది విజయవంతం కాలేదే. తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశారు, ద్రౌపది పురోహితుడిని పంపించారే, కుంతీదేవి చేత రహస్యంగా కర్ణుడు రప్పించే ప్రయత్నం చేశారు, అన్నీ విఫలమైనాయి. అన్నీ విఫలమైనా కూడా యుద్ధం వచ్చి పడితే అర్జున, యుద్ధం నువ్వు చేయడం లేదు, ఆయన కవ్విస్తున్నాడు, కవ్వించడం మనం యుద్ధం చేయాలా వద్దా? అధర్మం అని ఊరుకుంటా, ధర్మం అధర్మం ఊరుకుంటావా? మమకారంతో ఊరుకుంటావా? మనంతరం మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదండి, జైషీ మహమ్మద్ మీద దాడి ఎప్పుడు జరిగిందండి? 44 మంది జవాన్ల ప్రాణాలు ఆరతైపోయారు కదండి, జాతి జరిగింది. అప్పుడు చెయ్యరా? అప్పుడు కూడా శాంతం శాంతం అంటే పుచ్చలేపేస్తారని మొత్తం ఇక్కడ
సమర్థత అంటే అది, సమర్థత అంటే అది చేయాల్సిందే అప్పుడు ఖచ్చితంగా. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కుని చేయాల్సిందే మొత్తం అంతా. ఊడిపోవడానికి వీల్లేదు అక్కడ. అది దేశం కోసం, అది జాతి కోసం. అక్కడ శాంతం పనికిరాదు. అది మనకు మహాభారతం రామాయణం తెలియజేస్తుంది. పని కట్టుకోండి, యుద్ధం చేయకు. కానీ యుద్ధం వస్తే మాత్రం సద్గురు శివానందమూర్తి గారు చెబుతారండి, మహాతత్వవేత్త, యుద్ధానికి మనం కారణం కాకూడదు కానీ యుద్ధం వస్తే మాత్రం మొదటి బాణం మనమే వెయ్యాలన్నాడు ఆయన. ఎందుకో తెలుసా, వాడు వేశాక వేద్దామంటే ఆ బాణాలకు చచ్చిపోతే ఇంకేమేస్తారు అక్కడ, దద్దనం పెట్టాలి. యుద్ధం మనం కారణం కాకూడదు కానీ యుద్ధం వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. శత్రువుకు అవకాశం వెయ్యొద్దు, ఇస్తే మనం లేపేస్తాడు ఇక్కడి నుంచి. అది రాజనీతి. అంటే ధర్మం అంటే శాంతంగా ఉండడం, ఎందుకు చేత కాకుండా ఉండడం కాదండి. శాంతం కోసమే, శాంతి కోసమే యుద్ధం చేస్తాం. రామాయణ యుద్ధం అందుకే, మహాభారత యుద్ధం అందుకే. అందుకని కృష్ణార్జున శేఖం సుఫలమైంది. ఎందుకు సుఫలం? కేవలం యుద్ధం చేయించడం కాదు, ధర్మం గెలిచేలా చేయడం కోసం. ఇంత చేసి గెలిచింది కానీ ధర్మరాజుకి దక్కింది ఏమిటండి? ఉప పాండవులు ఐదుగురు పోయారు, బంగారం లాంటి కొడుకు అభిమన్యుడు పోయాడు. ఏం కలిసి వచ్చింది ద్రౌపదీదేవికి? ఏం కలిసి వచ్చింది సుభద్రాదేవికి? ధర్మం గెలిచిందన్న పేరు కానీ. కానీ ఎందుకోసం అలా చెయ్యాలి అంటే మన కర్తవ్యం మనం చెయ్యాలి, దానివల్ల ఏమొస్తుంది అనేది వేరే విషయం. కానీ కృష్ణార్జునుల శైఖము సుఫలం కావడం వల్ల మనకి ప్రపంచమంతా గౌరవించి సమస్త సమస్యలకి పరిష్కారాలు చూపించే శ్రీమద్ భగవద్గీత మనకి లభించిందండి. అది లభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.